పోలంరెడ్డి దినేష్ రెడ్డి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారని, చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని రాష్ట వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి అన్నారు. యూట్యూబ్ ఛానల్స్ లో అసత్య ఆరోపణలు చేయడం మానుకొని వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. కోవూరు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం నల్లపరెడ్డి కుటుంబ సభ్యుల కృషేనన్నారు. రైతాంగానికి వారు చేసిన సేవ, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ సాధనకు, ముదివర్తిపాలెం వద్ద బ్యారేజ్ నిర్మాణానికి కృషి చేసింది ఎవరో చరిత్ర తెలుసుకోవాలన్నారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల్లో ఉండి వారికి సేవ చేశారని గుర్తు చేశారు. ఇకనైనా దుష్ప్రచారాలు మానుకోవాలని దినేష్ రెడ్డికి ఆయన హితవు పలికారు. ఈ మేరకు నిరంజన్ బాబురెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట వైసీపీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, సుబ్బారెడ్డి, ప్రసాద్, చిరంజీవి ఉన్నారు. కోవూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఇంకో మాట చెప్పాడు. మేమందరం కూడా ఆశ్చర్యపోతున్నాం. 1983లో నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చారట నల్లపల్లి ప్రసన్న కుమార్ గారు. 1983లో నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయ్యా. ఆయన 92 వరకు బతికుండాడు. 93లో బై ఎలక్షన్లో అప్పుడు నల్లపల్లి ప్రసన్న కుమార్ గారికి ఎన్టీ రామారావు గారు టిక్కెట్ ఇచ్చారు. ఇవన్నీ విషయాలు రాజకీయ చరిత్ర తెలుసుకొని మనం మాట్లాడాలి. ఇంకో మాట కూడా చెప్పారు, నల్లపల్లి ప్రసన్న కుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మటం లేదు అని. పాపం దినేష్ రెడ్డి గారికి చెవులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? నియోజకవర్గ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఎన్నో పనులు చేయించుకోవచ్చున్నారు. ముదివర్తిపురం బ్యారేజ్ తొందరలో కూడా శంకుస్థాపన చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటీవల బుచ్చిరెడ్డిపాలెంని నగర పంచాయతీ చేసిన తర్వాత అక్కడ తాగునీరు సమస్య ఉందని ప్రజలందరూ చెప్పిన తర్వాత 85 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ తీసుకువచ్చిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంలో దాని ముందుగానే పొడుగుపోళ్ళలో ఒక వాలంటరీ ప్రసవం సందర్భంలో ప్రసవించి ఆమె పిరుసొచ్చి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికోసంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి 5 లక్షల రూపాయలతో చెక్కు తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. దీనికి మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ని నమ్మటం లేదని కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎవరు అనుకోవటం లే. పాపం దినేష్ రెడ్డి గారికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెవులో చెప్పారా? ఒకసారి మాకు చెప్తే మాకు అర్థమవుతుంది. కొత్తగా రాజకీయాలకు వచ్చాం, తప్పు కాదు. ఏదైనా చరిత్ర తెలుసుకోవాలా? కరోనా సందర్భం దగ్గర నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అవసరాల కోసం నిత్యం కృషి చేస్తుండే నాయకుడు నల్లపల్లి ప్రసన్న కుమారి. మీరు ఎన్ని గోపుల ప్రచారాలు చేసినా, ఈరోజు టిక్కెట్ రాదని చెప్పినా, ఆయన పార్టీ మారుతున్నాడని చెప్పి మీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో మీ రాష్ట్ర పార్టీ నాయకత్వం దాన్ని ప్రేరేపించి ప్రచారం చేసినా కూడా కోవూరు నియోజకవర్గ ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడు కానీ నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఏదన్నా ఉంటే మనం వాస్తవాలు మాట్లాడుకుంటాం. నియోజకవర్గ అభివృద్ధి ఏదన్నా కుంటుపడి ఉంటే అది మాట్లాడుకుంటాం. అంతేగాని ఈ అసత్య ప్రచారాలు, మీరు గోపుల ప్రచారాలు మీ యూట్యూబ్లో ఎన్ని చేసినా ఏ ప్రజలు నమ్మరని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.